సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ నేతలు మారుతున్నారా అనే అనుమానం పెరుగుతోంది. ఏడాది క్రితం హిందూపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ వీడియో లీకేజీతో రచ్చకెక్కగా, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియోతో మరోసారి రచ్చకెక్కారు. నిజానికి ఎమ్మెల్సీ అనంతబాబు వివాదాల్లో ఉండటం కొత్తం కాదు. గతంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేశాడన్న అభియోగాలపై జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అంతకుముందు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడతాడని, అదేవిధంగా అటవీ సంపదను కొల్లగొడుతున్నాడని కూడా ఆరోపణలు అనంతబాబుపై అనేకం. ఇలా ఉండగా ఓ యువతికి ఉద్యోగం ఎరతో వీడియో కాల్స్ చేయమని బలవంతం చేశాడని, ఆ వీడియో కాల్ సదరు యువతితో న్యూడ్ కాల్ మాట్లాడాడని ఓ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా మరోసారి వార్తల్లోకెక్కారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. పలు మీడియాలో వస్తున్న అనంతబాబు వీడియోకు సంబంధించి ఓ యువతితో ముద్దులు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని మీడియాలో వస్తున్న వీడియో నాది కాదని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తున్నారు. తన వీడియో మార్ఫింగ్ పెట్టి ఓ వ్యక్తి తనకు 4 నెలలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్తున్నాడు. ఎన్నికలకు ముందు కూడా ఆ వ్యక్తి తనను డబ్బులు డిమాండ్ చేశాడని, అయితే ఎన్నికల ముందు వివాదం ఎందుకని సదరు వ్యక్తికి డబ్బులు కూడా ఇచ్చానని చెప్తున్నట్లుగా తెలుస్తోంది.